ఇది టేక్మాల్ మండల్ కుషంగి గ్రామం. ఇక్కడ త్రాగునీటి సరఫరా బాగానే ఉంది. పైపుల ద్వారా నీటిని అందిస్తున్నారు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం త్రాగునీటిని డబ్బులు పెట్టి కొంటున్నారు. వస్తున్నాయి కరెక్టే, మస్తు వస్తున్నాయి, కానీ నీళ్ళల్లో మందు కలుపుతున్నారు. అందు గురించి తాగబోతుంది తెలియదు. అయినా నీళ్లు కూడా మంచి కావని చాలా మంది చెప్తున్నారు, కానీ వీళ్ళు పట్టించుకుంటే ఇవ్వలేరు. ఆ నీళ్ళ వలన ముఖాల నొప్పులు కూడా వస్తుంది. కానీ నీళ్ళు మంచిగా లేక అందుకే బయట కొనవాళ్ళు చేస్తున్నారు. మంచిగా నీళ్ళు వస్తే ఎందుకు వస్తుంది, కానీ మంచిగా నీళ్ళు లేవు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని గ్రామ పంచాయతీ అధికారులు త్రాగునీటిలో వారానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు. కానీ ప్రజలు మాత్రం ఆ నీటిని ఉపయోగించడం లేదు. కొంతమంది ఉప్పున్నాయి, కొద్ది ఉప్పున్నదని లేదా క్లోరిన్ శాతం ఉన్నదని బయట జోపెట్టిన కొంతమంది కొనుక్కుంటున్నారు. అంతేగాని నీళ్ళు అయితే గ్రామానికి సరిపోతుంది. తాగుతలేరంటే ఇక ప్రభుత్వం ఒకవేళ మంజీరా నీళ్ళు వస్తే బాగుంటుందని, మంజీరా నీళ్ళ గురించి మనం కోరినాం. అవి ఇస్తే బాగుంటాయి, ఎందుకంటే ఉప్పున్నాయి, మళ్ళీ క్లోరిన్ శాతం ఉన్నది కాబట్టి కొంతమంది తాగగలుగుతున్నారు. డాక్టర్లు మాత్రం ఈ నీళ్లు మంచివే, ఈ నీటిని తాగటం వలన ఎటువంటి రోగాలు రావు, దీని వల్ల ఏమీ నష్టం లేదని అంటున్నారు. బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్లు తాగడం వల్ల ప్రజలకు ఏమీ హాని నష్టం లేదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికే వాళ్ళు తాగే నీళ్ళల్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారు. కాబట్టి ప్రజలకు మాత్రం ఏం నష్టము జరగదు. ఇవి తాగితే మాత్రం ఇంకా ఆరోగ్యంగానే ఉంటారు. ఒకవైపు బ్లీచింగ్ పౌడర్ వేసిన నీరు వృధా అవుతుంటే మంచినీళ్ల కోసం ప్రజలు డబ్బులు వృధా చేసుకుంటున్నారు. ప్రజలు అసలు విషయం తొందరగా తెలుసుకుంటే నీళ్లు డబ్బులు వృధా కాకుండా ఆపవచ్చని గ్రామ పంచాయతీ అధికారులు చెప్తున్నారు.